హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్, మనకి నిన్నటితో 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ నా వీడియోస్ని, నా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే సపోర్ట్ అంటే నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మీకు చేరవేయడం వరకే సపోర్ట్ అంటే నేను అనుకున్నది. అంటే అమౌంట్ విషయం అయితే కాదు, అమౌంట్ అయితే నాకు ఏం రావట్లేదు మీ వల్ల, చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కానీ ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ నాకు రీచ్ అయ్యారనమాట, చాలా కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. అంటే నా వల్ల కొంతమంది, పర్వాలేదు అంటే సబ్జెక్ట్ కొంచెం తెలియని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందనే ఫీలింగు ఈరోజు వచ్చింది. కొంచెం దానికి కారణం మీరే. సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నా వీడియోస్ని, నా ఛానల్ని అనుసరిస్తున్నందుకు లేదా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కృత్యాధార పద్ధతి. ఇది ఇంపార్టెంట్ పద్ధతి, ఇంకా తేలికైన చిన్న పద్ధతి. ఓకేనా, కొంచెం మనకి సిలబస్ అవేలా లేదు కాబట్టి ఈరోజు రెండు పద్ధతులు చెప్పుకుందాం. కృత్యాధార పద్ధతి, ఈరోజు యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటారు దీన్ని. దీన్ని ఎపిప్ పథకం, ఎపిప్ అనే పథకం దీన్ని నిర్ణయించిందనమాట, అంటే ప్రవేశపెట్టింది. ఇది ఏం చెప్తుందంటే, ఎపిప్ పథకం కృత్యాధార పద్ధతి కోసం 3rd to 7th అంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కృత్యాధారంగా బోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ కృత్యాధార పద్ధతిలో ఏమేమి ఉన్నాయి, అసలు కృత్యాలు అంటే ఏంటి, చాలా సింపుల్ హెడ్డింగ్స్ కూడా చాలా సింపుల్ అనమాట. మనం దీనికోసం పెద్ద చర్చించుకోకుండా, కాకపోతే ఏంటంటే బోధనా పద్ధతులు అనగానే మనకి ఏ బోధనా పద్ధతులు ఇవి రకాలు కాబట్టి వీళ్ళ కోసం చెప్పాలని కాబట్టి చెప్తున్నాను అంతే. కానీ ఇది జస్ట్ మీకు చూస్తే అర్థమైపోద్ది. సో ఎందుకన్నా మంచిది, మన వేలో మనం కంటిన్యూ అయిపోదాం. సో కృత్యాలు అనేక రకాలు. ఒకటి భౌతిక కృత్యాలు, బౌద్ధిక కృత్యాలు, మౌఖిక కృత్యాలు, మౌఖికేతర కృత్యాలు, సాంకేతిక కృత్యాలు, ప్రత్యక్ష కృత్యాలు అని 6 ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, 6 కృత్యాలు ఉన్నాయి. ఈ 6 కృత్యాలని మీరు జస్ట్ ఏం చేస్తారంటే, మీరు జస్ట్ ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఇది ఉంది కదా సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, దానికి చిన్న కీవర్డ్ అనమాట, అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టు ఇక. ఓకేనా ఫ్రెండ్స్, మీరు బట్టి పట్టక్కర్లా, చూద్దాం అది ఏంటో. భౌతిక కృత్యాలు అంటే ఏంటి, భౌతిక అంటే ఏంటంటే పేర్లోనే ఉంది, ఫిజికల్గా బయటికి కనిపించేవి లేదా తయారు చేయబడేవి వస్తువులు అని గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ ఏంటంటే ఏవి రాసుకుంటారంటే, విద్యార్థి భౌతిక వస్తువులను ఉపయోగించి చేసే కృత్యాలు భౌతిక కృత్యాలు. అంటే ఏంటి, ఎంపిక చేయడం, రాళ్ళు గింజలను కుప్పలుగా పేర్చడం, కర్ర ముక్కలను కట్టలుగా కట్టడం, కొలవడం, బరువులు తోచడం మొదలైనవన్నీ కూడా భౌతిక కృత్యాల్లోకి వస్తాయి. ఏమేమి వస్తాయంటే, భౌతిక కృత్యాలు అంటే ఏం లేదు, చెప్పాలంటే వనరులు. అంటే ఏదైనా చింత, ఇప్పుడు చూడు గింజలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ కర్ర ముక్కలు కట్టలుగా కట్టడం, కొలవడం, బరువులు, అంటే ఇందులో మీకు ఏం కనిపిస్తుంది, భౌతికంగా ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది మనకి, ఆ వస్తువుతో మనోడు విద్యార్థి ఏదో చేస్తున్నాడు అనమాట. సో దీన్ని ఏమంటారు, భౌతిక కృత్యాలు అంటున్నారు. పని చేస్తే దాన్ని కృత్యం అంటారు. ఓకేనా, అంటే భౌతిక కృత్యాలు అంటే ఏంటి, ఏదైనా వస్తువు మనకి కళ్ళకు కనపడాలి. సో కింద మనకి బిట్ ఏ విధంగా కడతారంటే, విద్యార్థి రాళ్ళు గింజలను కుప్పలుగా పేర్చడం అనే అంశం మీద, అనే అంశం ఏ రకమైన కృత్యానికి సంబంధించినది, భౌతిక కృత్యం, భౌతిక కృత్యం, మౌఖిక కృత్యం, మౌఖికేతర కృత్యం, సంథింగ్ ఇస్తాడు ఆప్షన్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే భౌతిక కృత్యాలు అనే ఆన్సర్ అనమాట దానిది. అలాగే బౌద్ధిక కృత్యాలు, బౌద్ధిక కృత్యాలు అంటే ఏం లేదండి, మేధస్సు, విద్యార్థి మేధస్సును ఉపయోగించి చేసే కృత్యాలు అంటే మైండ్ పరంగా చేసే కృత్యాలు అన్నీ కూడా భౌతిక కృత్యాలే. అంటే ఏంటి, సమస్యలను సాధించడం, అంటే లెక్కలు చేయడం, పదచారాలను పూరించడం, గణిత సమస్యలను చేయడం. ఓకేనా, అంటే బ్రెయిన్తో ఆలోచించి చేసే ప్రతిదీ బౌద్ధిక కృత్యమే. ఇటువంటి దీంట్లో ఏ ప్రాబ్లం లేదు, మీకు బాగా గుర్తుంటుంది. మేధస్సును ఉపయోగించేది భౌతికకి తేడా ఉంది. భౌతిక అంటేనేమో ఫిజికల్ యాక్టివిటీస్, భౌతిక అంటేనేమో మెంటల్ యాక్టివిటీస్. ఓకేనా ఫ్రెండ్స్, మనసుకు లేదా బ్రెయిన్కి సంబంధించింది భౌతిక, ఇంగ్లీష్ మీడియంలో చూసుకోండి. అలాగే మౌఖిక కృత్యాలు, మౌఖికేతర కృత్యాలు. మౌఖిక అంటే ఆరల్ నోటితో పలికేవారు, విద్యార్థి మౌఖికంగా చేసే కృత్యాలు మౌఖిక కృత్యాలు. అంటే మాట్లాడడం, ఏకపాత్ర అభినయం, పాటలు పాడడం, నాటకీకరణ మొదలైనవి. ఓకేనా, మాట్లాడడం, ఏకపాత్ర అభినయం, పాటలు పాడడం ఓకేనండి, మరి నాటకీకరణ కూడా మౌఖిక కృత్యాలు ఎందుకు వస్తుంది అంటే వస్తుంది. నాటకీకరణలో మరి డైలాగ్స్ లేకుండా ఎలాగా, డైలాగ్స్ నాటకీకరణలో ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి మౌఖిక కృత్యాల్లోకి వస్తుంది. అలాగే మౌఖికేతర కృత్యాలు అంటే ఏంటంటే, మౌఖికేతర అంటే ఏంటి, మౌఖికం కానిది మౌఖికేతర అంటే నోటితో పరిగణ కాకుండా రాయడం లాంటివి కానీ, బొమ్మలు గీయడం లాంటివి, రంగులు వేయడం లాంటివి, అభినయం చేయడం ఇవన్నీ కూడా మౌఖికేతర కృత్యాల్లోకి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూడండి మౌఖికేతర కృత్యాల్లో కొద్ది ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే, విద్యార్థులు రాయడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం, అభినయం చేయడం, వీళ్ళు మౌఖికేతర కృత్యాలు. ఇంకా సాంకేతిక కృత్యాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5వది సాంకేతిక కృత్యాలు ఇంపార్టెంట్.
ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇది అసలు సాంకేతిక కృత్యాలు అంటే ఏంటి తెలుసుకుందాం. విద్యార్థులు సాంకేతిక సాధనాలను ఉపయోగించి చేసే కృత్యాలను సాంకేతిక కృత్యాలు అంటారు. ఇక్కడ చూడండి, అబాకస్, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్టం ఉపయోగించడం. మీకు భౌతిక కృత్యానికి సాంకేతిక కృత్యానికి తేడా ఏమి ఉండదు. ఎందుకు, మనం ఏదైనా ఒక వస్తువును కానీ వనరును కానీ ఉపయోగించి చేస్తే దాన్ని భౌతిక కృత్యాలు అని చెప్పాను. మరి ఇక్కడ కూడా వస్తువులు వనరులు ఉన్నాయి కదా సార్, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అని మీకు డౌట్ వస్తుంది అనుకో, ఒకటి గుర్తుపెట్టుకోండి, భౌతిక కృత్యాలు అంటే బయట చింతపిక్కలు కానీ రాళ్ళు కానీ పిల్లలు కొంతమంది ఇప్పుడు అంకెలు నేర్పాలనుకోండి, 10 అంకెలు నేర్పాలి ఈరోజు పిల్లలకి. సో 10 రాళ్ళు తెచ్చి లేదా 10 చింతపిక్కల టైపులో రాళ్ళు గింజలు తెచ్చి ఇవి ఎన్ని రా అని చెప్పి మనం లెక్క పెట్టి పిల్లలకు చెప్తాను చూసారా, దాన్ని భౌతిక కృత్యం అంటారు. అదే దాని స్థానంలో గణిత శాస్త్రజ్ఞులు ఉపయోగించిన టీఎల్ఎం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన మెథడాలజీలో ఉన్న టీఎల్ఎం ప్రతిదీ కూడా సాంఘిక కృత్యంలోకి వస్తుంది. అంటే అబాకస్, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్టం ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే అఫీషియల్గా రెడీ చేసిన ప్రతిదీ మన విద్యావేత్తలు రూపొందించి స్కూల్లో ప్రవేశపెట్టే చూసారు, అవన్నీ కూడా సాంకేతిక కృత్యాల్లోకి వస్తాయి. ఓకేనా? అలాగే అఫీషియల్గా కాకుండా రోడ్డు మీద దొరికి లేదంటే పిల్లలు సరదాగా తీసుకొచ్చి వాటితో సరదాగా చేయిస్తే దాన్ని భౌతిక కృత్యాలు అంటారు. రెండింటికి తేడా తెలిసింది, ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ప్రత్యక్ష కృత్యాలు, ప్రత్యక్ష అంటే ఏముంది, పేర్లోనే ఉంది, విద్యార్థి క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు ప్రత్యక్షంగా చేసే కృత్యాలు ప్రత్యక్ష కృత్యాలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే క్షేత్ర పర్యటనలు కానీ విహారయాత్రలో కానీ దేనిలోకి వస్తాయంటే ప్రత్యక్ష కృత్యాల్లోకి వస్తాయి. ఓకేనా? ఇంకా ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఎపిప్ ఆరు సూత్రాలు అంటే ఎందుకు, కృత్యాధార పద్ధతిని గురించి చెప్పింది ఎపిప్ కాబట్టి ఎపిప్ ఆరు సూత్రాలు కల్పించిందంట. దీనికి కృత్య పద్ధతికి అవి ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుడు అభ్యసన అనుభవాలను కల్పిస్తాడు. అవును, అంతే కదా, ఉపాధ్యాయుడు అభ్యసన అనుభవాలను కృత్యాల ద్వారా కల్పిస్తాడు. ఇంకోటి రెండో చూడండి, క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి చేస్తాడు. అంతే కదా, క్రియలు అంటే ఏంటి, ఇప్పుడు మనం అంకెలు నేర్పిస్తాను, మీరు బయటకు వెళ్ళి ఒక రెండు రాళ్ళు పెట్టరండి లేదా 4 రాళ్ళు పెట్టరండిరా మీకు, అంటే వాడు అంటే కొన్ని రాళ్ళు తెస్తాడు, అందులో మనం ఇది 1 ఇవి 2 ఇవి కలిపితే 3 అని చెప్పి మనం రాళ్ళ ద్వారా వాళ్ళకి వాళ్ళ భాషలో అర్థమయ్యేలా చేస్తాం. సో క్రియ వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళే అన్వేషించి రాళ్ళని తీసుకొస్తారు, ప్రయోగాల ద్వారా మనం చెప్తాం. సో దానివల్ల క్రియలు అన్వేషణ ప్రయోగం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి కృత్యాల ద్వారా అభ్యసింపజేస్తాడు. వ్యక్తిగత ఒక్కరిగా ఒక్కడిగా వీళ్ళన్నా తేవచ్చు లేదంటే అందరితో కలిసి గుంపుగా ఏదైనా, సపోజ్ పిల్లలు ఒకటి అనుకోండి, మీరు స్కూల్లో కొంతమంది పిల్లలు స్కూల్లోనే కాదు బయట కూడా పిల్లలకి ఏదైనా చెప్పే అనుకో, నేను తెస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఏదైనా తెమ్మంటే. సో ఇప్పుడు వాళ్ళు మన రాళ్ళు తెమ్మంటే వ్యక్తిగతంగానే వెళ్ళచ్చు, సామూహికంగానే వెళ్ళచ్చు, వాళ్ళు పూర్తి తరగతి కృత్యాల ద్వారా అభ్యసింపజేస్తాడు. అలాగే వైయక్తిక భేదాలకు అనుగుణంగా కృత్యాలు ఇస్తాడు. ఎవరు కృత్యాల ద్వారా అంట, సూత్రాలు ఏంటంటే వైయక్తిక భేదాల ద్వారా కృత్యాలు ఇస్తాడు. అలాగే స్థానిక పరిసరాలను ఉపయోగిస్తాడు. స్థానిక పరిసరాలు అని చెప్పాను కదా, రాళ్ళు గింజలు ఇవన్నీ ఏంటి, పరిసరాల్లో దొరికేవి అనమాట. ఇంకా అబాకస్సు ఇవి అంటారా, మన విద్యావేత్తలు రూపొందించిన వాటిని సాంకేతిక కృత్యాలు అంటారు. అలాగే 6వ పాయింట్ చూడండి, విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం ద్వారా తరగతిని ఆకర్షణీయంగా తయారు చేస్తాడు. విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం అంటే ఏంటి, వాడు ఏదైనా తెస్తాడు సపోజ్ దాన్ని చార్ట్ కింద తయారు చేసి, ఇప్పుడు పిక్కలు చింత పిక్కలు ఉన్నాయి, 1 అని నెంబర్ చేసి దాన్ని ఏదో దేని గమ్ము అంటించి పక్కన 1 అని రాస్తావు చార్ట్ మీద. తర్వాత 2 చింతపిక్కలు ఉన్నాయనుకుంటు, 2 గింజలు ఉన్నాయనుకుంటు, రెండింటిని అంటిస్తావు, దాని పక్కన 2 అని రాస్తావు. అదంతా ఒక చార్ట్ కింద తయారు చేసి తరగతి గదిలో పెడితే ఆకర్షణీయంగా ఉంటుంది. వాళ్ళు చూసినప్పుడల్లా ఇది నేను తెచ్చాను అని చెప్పి పిల్లలు సంబరపడిపోతారు అనమాట. సో ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ఆ విధంగా కూడా మన కృత్యాల ద్వారా కూడా మనం పిల్లలకి బాగా నేర్పించవచ్చు అని. ఇక్కడ బిట్ దీని ఈ విధంగా మరి దీన్ని బట్టి ఏమడుగుతారు, ఎలా అడుగుతారంటే ఈ 6 పాయింట్లో ఏదో ఒక పాయింట్లు ఇచ్చి, అన్ని 4 పాయింట్లు ఇచ్చి 3 పాయింట్లు ఇచ్చి ఒక పాయింట్ బయట తెచ్చి ఈ క్రింది వాళ్ళలో ఏపెప్ప సూత్రాల్లో ప్రతిపాదించే సూత్రం కానిది అంటాడు. సో కానిది అంటే ఈ 6 సూత్రాలు మీకు తెలిస్తే కానిది ఏంటో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ప్రతిదాని గుణాలు పరిమితులు ఉంటాయి కాబట్టి గుణాలు పరిమితులు చూసుకుందాం. గుణాలు అంటే ఏంటి, విద్యార్థుల ఆసక్తి పెంపొందించబడుతుంది, పాఠ్యాంశం సులభంగా అవగాహన అవుతాయి, నైపుణ్యాలు పెంపొందుతాయి. ఈ 3 మీకు ఎప్పుడు కూడా ఈ గుణాలు ఎప్పుడు మీకు తెలిసినాయి కాబట్టి సో నెగ్లెక్ట్. నెక్స్ట్ పరిమితులు చూద్దాం. కృత్యాలకు సంబంధించిన వస్తువులను సేకరించడం కష్టం. అన్ని కృత్యాలకి ఇప్పుడు చింతపిక్కలు తేమని తెచ్చేసాడు, ఇంకోటి ఏదైనా తెమ్మంటే ఒకటి తేవడం కష్టం, ఒక్కోసారి ఆ పరిసరాల్లో దొరకవు కాబట్టి ఇది కూడా లోపంలోకి వస్తుంది. అన్ని పాఠ్యాంశాలను బోధించడం, ప్రతిదీ కూడా ఇలాగ పిల్లల చేత సేకరించి చేయాలంటే కష్టం, లేట్ అయిపోద్ది, సిలబస్ సకాలంలో పూర్తి కాదు. సో ఇది కష్టం. ఇక్కడ 3 బిట్టు చూడండి, క్రింది వాళ్ళు 3 చూడండి, ఈ క్రింది వాళ్ళు సాంకేతిక కృత్యం ఏది అన్నాడు. 1 ప్రయోగం చేయడం, పూసల చట్టం వినియోగించడం, సారీ బి క్షేత్ర పర్యటన, సి పూసల చట్టం వినియోగించడం, డి రంగులు వేయడం. ఇక్కడ ప్రయోగం చేయడం, పూసల చట్టం, క్షేత్ర పర్యటన, రంగులు వేయడం. ఇందులో సాంకేతిక కృత్యం ఏదంటే పూసల చట్టం వినియోగించడం. చెప్పాను కదా సాంకేతిక అంటే ఏంటి, విద్యావేత్తలు రూపొందించిన లేదా మెథడాలజీలో మనం చదువుకున్న ప్రతిదీ కూడా సాంకేతిక కృత్యంలోకి వస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్. క్షేత్రపర్యటన అంటే ప్రత్యక్షంలోకి వెళ్ళిపోతుంది. రంగులు వేయడం అంటే ఎందులోకి వెళ్ళిపోద్ది, వేరే కృత్యంలోకి వెళ్ళిపోతుంది. అదే అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే పూసల చట్టం సాంకేతిక కృత్యం అవుతుంది. అలాగే ఇక్కడికి మనకు కృత్యాధార పద్ధతి అయిపోయింది. నెక్స్ట్ మనకు టైం లేదు కాబట్టి ఇంకో పద్ధతి కూడా చెప్పేసుకుందాం. ఇది చిన్నదే కానీ ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. ప్రయోగశాల పద్ధతి జాగ్రత్తగా వినండి. ప్రయోగశాల పద్ధతి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే పద్ధతి ప్రయోగశాల పద్ధతి, అంతేనా? ఇంకోటి ఏంటంటే ఆగమన పద్ధతికి విస్తరణ రూపం. ఆగమన పద్ధతి అంటే ఏంటి? మళ్ళీ ఆగమన పద్ధతి ఏంటంటే వెనక్కి వెళ్ళాలి. ఆగమన పద్ధతి ఏంటంటే చెప్పాను కదా, ఆగమన అంటే అమ్మను గుర్తు చేసుకోండి. అమ్మ అంటే ప్రత్యక్షం నుంచి పరోక్షం, ఉదాహరణ నుంచి సాధారణీకరణం, ఇవన్నీ కూడా ఆగమన పద్ధతి. అంటే ఆగమన పద్ధతికి విస్తరణ రూపం డాష్, లేదంటే ఏంటి, ప్రయోగశాల పద్ధతి. ఆగమన పద్ధతికి విస్తరణ రూపం ఎక్స్పాండెడ్, ఓకేనా? సో ఇంకా మూడో పాయింట్ చూడండి, తరగతి గదిలో బోధించినటువంటి పాఠ్యాంశాన్ని ప్రయోగశాలలో రుజువు చేసే పద్ధతిని ప్రయోగశాల అంటాం. ఇప్పుడు తరగతి గదిలో బోధించేటువంటి పాఠ్యాంశాన్ని ప్రయోగశాలలో రుజువు చేసే పద్ధతి అన్నాడు. అంటే ఏంటి, నేను ఏదైనా పిల్లాడికి లెసన్ చెప్పాను అనుకోండి, లెసన్ చెప్పిన తర్వాత నడంటారు మన ప్రయోగశాలకు వెళ్ళి చిన్న కృత్యం చేద్దామని చెప్పి ప్రయోగశాలలో చేయించాం అనుకో, దాన్ని ప్రయోగశాల పద్ధతి అంటారు. లేదు రోడ్డు మీద చేయించి, లేకపోతే క్లాస్లోనే ఇందాక చెప్పాను కదా గింజలు చింతపిక్కలు తీసుకొచ్చి మన బోర్డు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, అది కృత్యాధార పద్ధతి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అది తరగతి గదిలో చెప్పిన లెసన్ని ప్రయోగశాల పద్ధతిలో కొంచెం డెవలప్ చేసామనుకోండి, అది ప్రయోగశాల పద్ధతి. అంతే, చాలా సింపుల్. సింపుల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని చదువుకోండి, సరిపోద్ది. అలాగే నాలుగో పాయింట్ చూడండి, గణితంలో జ్యామితిని క్షేత్రమితిని బోధించడానికి ఉపయోగపడుతుంది. గణితంలో జ్యామితిని క్షేత్రమితిని బోధించడానికి ఉపయోగపడే పద్ధతి డాష్, ప్రయోగశాల పద్ధతి. అలాగే గణిత ఉపాధ్యాయుడు గణిత ప్రయోగాలకు అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి, ఓకేనా? అలాగే ఆరో పాయింట్ చూడండి, గణిత ప్రయోగశాలలో జ్యామితి పెట్టే కొలబద్దలు బరువులు, బరువులు కత్తెరలు కొలబద్దలు గోళీలు మొదలగు పరికరాలు ఉండాలి. ఎందుకంటే ప్రయోగశాల అంటే ఏంటి, ప్రయోగశాల సంబంధించి పరికరాలు ఉంటాయి, అది ప్రయోగశాల అవుద్ది. ఇప్పుడు గణిత ప్రయోగశాల అంటే ఏంటండి, గణిత ప్రయోగశాల అంటే ఏం లేదు, ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే గణితానికి సంబంధించి ఇప్పుడు కాంపస్ బాక్స్ సంబంధించి అన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ కత్తెరలు బరువులు అంటే తూనికరాళ్ళు, అలాగే కొలబద్దలు అంటే స్కేళ్ళు గోళీలు. ఎందుకు, ఏదైనా చెప్పాను కదా రాళ్ళ ప్లేస్లో ఏదైనా కిలో లెక్కించాలంటే గోళీలు అవసరం అవుతాయి, అలా అనమాట. దాన్ని గణిత ప్రయోగశాల అంటారు. మరి సైన్స్ ప్రయోగశాల అంటే ఏంటి, సైన్స్ ప్రయోగశాల అంటే ఏంటి, దానికి సంబంధించి ఉంటాయి పరీక్ష నాళికలు గొట్టాలు హిస్టరీ ఎస్పోర్ సంథింగ్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ సైన్స్కి సంబంధించివన్నీ ఒక గదిలో ఉంటాయి, దాన్ని సైన్స్ ప్రదర్శనశాల అంటారు, ప్రయోగశాల అంటారు. గణిత సంబంధించి ఒక రూమ్లో ఉంటాయి, దాన్ని గణిత ప్రయోగశాల అంటారు. గణిత ప్రయోగశాల అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఏడో చూడండి, జ్యామితి పెట్టెలో గణిత జ్యామితి పెట్టెలో కోణమాని స్కేల్ వృత్తలేఖని విభాగాన్ని కోణమాని విభాగాన్ని ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, ఇవన్నీ మీకు తెలుసు, కాకపోతే ఏంటంటే మెథడాలజీలో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఎనిమిదో చూడండి, శంకు యొక్క ఘనపరిమాణం 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ అనే పాఠ్యాంశం బోధించడానికి ప్రయోగశాల పద్ధతి ముఖ్యమైనది, ఇంపార్టెంట్ బిట్. ఎనిమిదో చూడండి, ఒకసారి ఎనిమిదో స్టార్ వేసుకోండి. ఎనిమిది ఏంటంటే, మీకు అది బిట్ ఏ విధంగా పెడతారంటే, శంకు యొక్క ఘనపరిమాణం 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ అనే పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి లేదా ముఖ్యమైన పద్ధతి లేదా మీరు అనుసరించే పద్ధతి, ఉపాధ్యాయుడు అయితే నువ్వు అనుసరించే పద్ధతి ఏంటి అని అడుగుతాడు. ఏంటి అంటే ప్రయోగశాల పద్ధతి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా, ఎందుకు చేయాలంటే, వెంటనే శంకు కోసం చెప్పాలంటే వెంటనే నువ్వు ప్రయోగశాలలోకి వెళ్ళిపోయి ప్రయోగశాల గదిలోకి వెళ్ళిపోయి శంకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసేసి ఇక్కడ 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ ఏ విధంగా వస్తుంది సంథింగ్ ఇవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీఎల్ ఉపయోగించి చేస్తే దాన్ని ప్రయోగశాల పద్ధతి అంటారు. సో శంకు యొక్క ఘనపరిమాణం నిరూపించడానికి ప్రయోగశాల పద్ధతి అనువైన పద్ధతి. అలాగే వృత్త వైశాల్యం ఏజిగుల్ పైఆర్ స్క్వేర్ వృత్త పరిధి సీజిగుల్ ఉపయోగ నిరూపించడానికి కూడా అనువైన పద్ధతి. ఒక విషయంలో చెప్పాలంటే సూత్రాలు నిరూపించడానికి, అందుకే కదా ఇక్కడ ఆగమన పద్ధతికి విస్తరణ రూపం ఏది. ఇప్పుడు ఆగమన పద్ధతి అంటే ఏంటి, సూత్రాలు నిరూపించడమే ఆగమన పద్ధతి, దాన్ని ఫాలో అవడం నిగమన పద్ధతి అని చెప్పాను ఇంతకుముందు, బాగా ఎక్స్ప్లెయిన్గా చెప్పాను పెద్దది. సో దాని విస్తరణ రూపం ప్రయోగశాల పద్ధతి అన్నాం కాబట్టి ఇక్కడ సూత్రాలను పిల్లలకి అర్థమయ్యే విధంగా, ఇప్పుడు మనం పెద్దలం కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది ఏం చెప్పేస్తారు, సీజికల్ టు ఉపయోగారు అంతే, వృత్తపరిధి సీజికల్ టు ఉపయోగారు, అది ఎందుకు వచ్చిందో మనం వాడుకో వాళ్ళు చెప్పరు, ఏదో ఫాస్ట్ ఏదో బిజీ లైఫ్లో బిజినెస్ మీద దూసుకుంటూ వెళ్ళిపోతాం. సో కానీ పిల్లలకు మనం చిన్నప్పుడు చెప్పాలంటే ఎలా చెప్పాలి, సీజికల్ టు 2πr అది నిరూపించాలంట. నిరూపించాలంటే వెంటనే మనం గణిత ప్రయోగశాలకు తీసుకెళ్ళి చెప్పాలి, అప్పుడు వాడికి అవగాహన కలుగుతుంది. సో సూత్రాలు ఏ విధంగా వచ్చినా నిరూపించడానికి ఉపయోగించే పద్ధతి, వృత్త వైశాల్యం కావచ్చు, త్రిభుజ వైశాల్యం కావచ్చు, ఏ వైశాల్యం ఏ ఘనపరిమాణం ఏ చుట్టుకొలత నిరూపించాలన్నా సరే మనకు కావాల్సిన ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన పద్ధతి ప్రయోగశాల పద్ధతి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు వండగుర్తు అదే. ఇంకా పదో చూడండి,
విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాల పద్ధతిని ఉపయోగిస్తారు. విజ్ఞాన శాస్త్రంలో ఉపయోగిస్తారు లేదా, నేను చెప్పాను కదా ఇందాక విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాల, అలాగే 11వ చూడండి, ప్రయోగశాల పద్ధతిలో సూచన కార్డు తయారు చేస్తారు. సూచన కార్డు అంటే ఏంటి? సూచించే కార్డు అంటే ఇది ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, ఈ ప్రయోగం ఆ విధంగా చేయాలని చెప్పి చేస్తాక ఇన్స్ట్రక్షన్స్, సూచన పద్ధతి. అలాగే 12వ చూడండి, సూచన కార్డులో ఏమేమి ఉన్నాయో కూడా చెప్తున్నాడు ఇక్కడ. సూచన కార్డులో ఏమేమి ఉండాలి ఇది కూడా మీకు బిట్టే, ప్రతీది నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రతీది కూడా ఈ బిట్ అడిగితే ఎలా ఉంటుంది అని ఊహించుకొని చదువుకోవాలి మనం ప్రతిది కూడా, అప్పుడు మనకు తిరిగి ఉండదు. సో 12 చూద్దాం, సూచన కార్డులు ఏమేమి ఉంటాయి? ఉద్దేశం, పరికరాలు, సూత్రం, పద్ధతి, పట్టికలు, పరిశీలనలు, జాగ్రత్తలు, ఫలితం అనే అంశాలు ఉంటాయి. అంటే సూచన కార్డులో ఈ క్రింది వాళ్ళలో సూచన కార్డులో లేని అంశం ఏది అంటాడు. లేని అంశం ఏదంటే ఇవన్నీ వస్తే మీకు తెలుస్తుంది, లేదంటే పైకి చూడాలి, లేదంటే ఆ డెస్క్ టాప్ వైపు చూడాలి అంతే. సూచన కార్డులు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఉద్దేశం అంటే ఏంటి? ఈరోజు నేను ఏజ్ మృత వయసులు పైఆర్ స్క్వేర్ కోసం వివరించాలనుకున్నాను. సో ఉద్దేశం, మన ఉద్దేశం అదే. ఉద్దేశంలో సైడ్ ఎడిటింగ్. పరికరాలు, పరికరాలు అంటే మృత వయసులం కోసం చెప్పాలనుకున్నాను. మృత వయసుల కోసం చెప్పాలంటే మనకు సర్కిల్ సంబంధించి గాజు కానీ ఏదో సంథింగ్ కావాలి, ఇంకా చాలా మటుకు కావాలి, కాంపస్ బాక్స్ కావాలి. సో ఇవన్నీ పరికరాలు. అలాగే సూత్రం, ఏజ్ ఈక్వల్ పైఆర్ స్క్వేర్, మృత వయసులు ఏజ్ ఈక్వల్ పైఆర్ స్క్వేర్. అలాగే పద్ధతి, ఏ విధంగా చేయాలనుకున్నాం ప్రవేశాల పద్ధతి. అలాగే పట్టికలు, పట్టిక ఒకటి పట్టికలు కూడా వేయాలి. అలాగే పరిశీలనలు, అలాగే జాగ్రత్తలు, అలా చేయడం చేసినప్పుడు కాదు జాగ్రత్తలు. తర్వాత ఫలితం. ఫలితం అంటే ఏంటి? మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది విద్యార్థులు నెరవేరితే దాని ఫలితం అంటారు. సో అన్నీ కూడా సూచనల అంశాలు ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఉదాహరణ, ఉదాహరణ చూడు, బిట్ అడిగేశాడు, నేను ఇంకా చూడలేదు కానీ ఇచ్చేసాడు. సూచన కార్డులో లేని అంశం ఏది అన్నాడు చూసారా? ఏ పరికరాలు, బి ఉద్దేశం, సి పరిశీలన, డి ఎవరు ఎవరు చేయవలసినది. సో మన ఆన్సర్ ఏంటి? ఎవరు చేయవలసినది అంటే పరికరాలు ఉంటాయి, ఉద్దేశం ఉంటాయి, పరిశీలన ఉంటాయి, సూత్రం ఉంటాయి, పట్టికలు ఉంటాయి, జాగ్రత్తలు, ఫలితం, ఇవన్నీ అంశాలు. సూచన కార్డులో లేని అంశం అని ఇలా అడుగుతాడనమాట. సో ప్రతిదీ కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చదువుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. ఇంకా ప్రతిదీ కూడా గుణాలు దోషాలు ఉంటాం కామనే కాబట్టి ఇందులో కూడా చూసేసుకుందాం. సో మనకి ప్రయోగశాల పద్ధతిలో గుణాలు ఏంటంటే ప్రాథమిక ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాథమిక ప్రాథమిక ఉన్నత అంటే ఏంటి? 1 to 1 to 5th ప్రాథమిక. ప్రాథమిక ఉన్నత అంటే ఏంటి? 6th to 8th. ఓకేనా? సో ఈ రెండు తరగతుల్లో ప్రయోగశాల పద్ధతి అనేది అనువైనది, ఉపయోగకరం, నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, పాటించడం సులభంగా అవగాహన అవుతాయి, మిగతా శాస్త్రాలతో సహసంబంధం ఉంటుంది, విద్యార్థులకు ఆసక్తి కలుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో కూడా ఇలాగే అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళ ప్రయోగశాల పద్ధతి సంబంధించి గుణం కానిది, ప్రయోజనం కానిది, మెరిట్ కానిది అంటాడు. సో ఇవి చదివితే మనకు అర్థమైపోద్ది, ఆటోమేటిక్గా అక్కడ మనకు అర్థమవుతుంది, కానీ చదవండి. ఇంకా దోషాలు చూడండి. దోషాలు అంటే పరిమితులు, డిమెరిట్స్. ఉపాధ్యాయులు ప్రయోగశాల పరికరాలు సమకూర్చడంలో కష్టం, చెప్పాను కదా ప్రతిదానికి సమకూర్చడం అనేది కష్టం. అలాగే అన్ని పాఠ్యశాలలు బోధించడం, ఇన్ టైంలో బోధించడం, అలాగే ప్రయోగశాలలు కొరత, ప్రతి స్కూల్కి కొన్ని స్కూల్కి టాయిలెట్స్ ఉండడమే కష్టం, కొన్ని స్కూల్కి వాటర్ ఉండడమే కష్టం, మరి గణిత ప్రయోగశాలు ఉండడం కష్టమే కదా. సో ప్రతిదీ ఉండడం, ప్రతి స్కూల్కి ఉండాలంటే కష్టమే. సో అది కూడా దోషమే. అలాగే ఉన్నత స్థాయిలో కానీ అమూర్త అంశాలని బోధించలేము. ఇప్పుడు నేనేమన్నాను, గుణాలు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత స్థాయిలో బోధించవచ్చు, కానీ ఉన్నత స్థాయిలో మాత్రం దీన్ని బోధించలేము. ఎందుకు? ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చిన్నపిల్లలు అయితే అన్నీ చేస్తారు, ఇక్కడ 9th to 10th అయితే వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయరు, మన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఉన్నత స్థాయిలో దీన్ని అమూర్త అంశాలను బోధించడానికి అవకాశం లేదు. సో ఇది కూడా దోషమే. ఇంకా క్రీడా పద్ధతి, ఇంకొక రెండు పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఈ మూడు పద్ధతులు అయితే మనకి 2వ లెసన్ కంప్లీటెడ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది బాగా ఇంపార్టెంట్, అందుకే నేను ఒకటి ఒకటి టైం తీసుకొని చెప్తున్నాను. సో ఇవాళ రెండు చెప్పేసాను, కొంచెం ఫాస్ట్గా చెప్పాను. ఇంకా క్రీడా పద్ధతి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి, చాలా చాలా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడితో సరిపెట్టేసి, క్రీడా పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్, ఇందులో కిండర్ గార్డెన్ మాంటిసోరీ పద్ధతి కోసం వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరలా చెప్తున్నాను, 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్, బై.